Dan Talan me చూస్తే ఏడవ కుంట ఉండలేదు అనేక లెక్క కూడా చెప్పలేనన్ని కొట్టుకుపోయే ప్రాణహాని ఎంత జరిగిందో నాకైతే తెలియదు. ఇల్లు కోల్పోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉంటారు, లక్షల మంది కూడా ఉంటారు. రెండు, పంటలు కోల్పోయిన లక్షల కుటుంబాలు. మూడు, కనీసం తిండి లేక అసలు మనం భారతదేశంలో ఉన్నామా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా అనే ప్రశ్న. తిండి లేక మలమల మారిపో. ఇక్కడున్న ప్రజలు ఒక ఓటు బ్యాంక్ కొరకే పనికొస్తారా అంటే మనం ప్రజల్లాగా చూడటం లేదా అని రోజు 8 గంటల ప్రయాణం చేసి వచ్చాం. ఉదయం నుండి ఇప్పుడు 1 గంట అయింది, 6:30 నుండి. పరిస్థితులు అద్భుతంగా ఉన్నాయి. ఆదుకునే నాయకుడు లేరు సార్, కానీ మేము ఉన్నాము, మేము ఆదుకుంటాము అని భరోసా ఇచ్చిన రాజకీయ నాయకులు ఏరి ఏరి ఎమ్మెల్యేలు, ఏరి ఎంపీలు, ఏరి మినిస్టర్లు. కనుక అసలు పెర్మనెంట్ సొల్యూషన్ ఎవరైనా ఎలా చేయాలన్న ఆలోచనైనా ఉందా? గోదావరి నదిని తీసేయలేం కదా. ఈ గోదావరి నది ఉపమిన వర్షాల ద్వారా దాని డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి, దానికి కావలసిన కన్స్ట్రక్షన్ ఏం చేయాలి, ప్రజల్ని ఆ చుట్టుపక్కల ఉన్నవారిని మనం ఎలా కాపాడాలి? కళ్ళు మూసుకుంటే అయిపోయిందా? చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు, నష్టపోయిన వాళ్ళు నష్టపోతున్నారు. కనుక నా ఇమీడియట్ డిమాండ్ ఇప్పుడున్న ప్రభుత్వ గవర్నమెంట్ కి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట మీరు భరోసా ఇవ్వండి. ఒకటి, ఒక 2-3 నెలలకు సరిపడిన దినుసులు ఎంత అవుద్ది? ఒక 25-30 వేల రూపాయలు ప్రతి కుటుంబానికి అందించండి. రెండు, పంట నష్టపోయిన రైతులకు కనీసం 1 లక్ష రూపాయలు అందించండి. ఎందుకంటే మన వాళ్ళు కోరుకోలేదు. అన్నిటికంటే ముఖ్యం, ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో సర్వే చేయించండి ఇమీడియట్ గా. ఏమి మీ కలెక్టర్లు, ఏమి మీ ఆఫీసర్లు, ఏమి మీ ఆర్టీఓలు, ఎంఆర్ఓలు సర్వే చేయించి ఇమీడియట్ గా ఒక కార్డ్ స్లిప్ ఇష్యూ చేయించి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుంటే మీకు ఇల్లు పెర్మనెంట్ గా కట్టిస్తాం. మీరు కట్టించలేకపోతే మా ప్రజాశాంతి పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేనంత డబ్బు ఉంది కాబట్టి మేము కట్టిస్తాం. రైతులకు భరోసా ఇవ్వండి, ఆదుకోండి. మేము చింతు అని మా అసిస్టెంట్ పంపించండి. రైతుల మందు కొరకు పదమని 10 దుకాణాల్లో మందు అవనన్నారు. ఎందుకు అంటే ఈ మందు తాగేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేరు చెప్పండి. ఆ పేరు మా అసిస్టెంట్ నే పంపాం, నిన్నే పంపాం. ఇది అంటే ఆత్మహత్యనా? ఇక్కడ సొల్యూషన్ మీడియా ఓనర్స్ కి, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక వందన. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఇప్పుడున్న 2 పార్టీలు, ఒక పార్టీ 8 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ. సొల్యూషన్ ఏమని ఉందా? వీళ్ళు రాష్ట్రంలో ఒక క్యాపిటల్ కట్టలేను, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేరాను, రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజ్ తేరాను,
అరే ఇందిరా మన క్యాపిటల్ అని చెప్పుకోవడానికి ఒక క్యాపిటల్ లేదు మన రాష్ట్రానికి ఏంటి ఈ దౌర్భాగ్య పరిస్థితి నిరుద్యోగులేమో గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆంధ్రప్రదేశ్ లో 60 లక్షలు తెలంగాణలో 40 లక్షలు రికార్డెడ్ గా నాతో మెయిల్ ఇస్తున్నారు దగ్గర పరిస్థితి ఎలాగుంది వాటర్స్ కూడా గమనించాలి ఓట్లు ఎలక్షన్ కు ముందు మీ దగ్గరకు వస్తారు గడప గడపకి సేవని లేదా యువదళం పాదయాత్రని లేదా నేను సినిమాలు మానుకొని వచ్చాను అప్పులు తీర్చేస్తా ఎక్కడ తీర్చుతాము సినిమాలు మానుకొని నీకు సంవత్సరానికి 10 కోట్లు వస్తుంది ముసలైపోయాడు ఓకే 10 కోట్లు వస్తే 10 లక్షల కోట్లు అప్పు ఎలా తీర్చుతావు బుద్ధున్న వారు ఎవరు ఇప్పుడున్న పార్టీలకు ఓటేయరు అందరి గురించి నేను మాట్లాడుతా నేను అధికారం లేకుంటే 5 లక్షల కోట్లు తెచ్చాను ఇదే కోనసీమలో బాలయోగారు లేరు కానీ ఇప్పుడున్న మినిస్టర్లు అందరూ యనమల రామకృష్ణుడు ఉన్నాడు హెలికాప్టర్ లో తిరిగి 96 గుర్తుందా 600 కోట్లు ఇచ్చా 18 సంవత్సరాల క్రిందట చంద్రబాబు నాయుడు గారికి 1000 కోట్లు ఇచ్చా ఇప్పించా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 4 సంవత్సరాల నుంచి కడుద్దాం అభివృద్ధి చేద్దాం సమిట్ పెడదాం లక్షల కోట్లు తెద్దాం అంటే ఆయన పట్టించుకోరు చంద్రబాబు నాయుడు గారు నన్ను వాడుకున్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి ముఖ్యమంత్రి అయిన తర్వాత 27 సార్లు వచ్చి అయ్యా బిల్ క్లింటన్ పరిచయం చేయండి బిల్ గేట్స్ ను పరిచయం చేయండి ఆయనకి తెలియక ముందు నేను దేవగౌడ గారికి బిల్ గేట్స్ 97లో పరిచయం చేస్తే 96 97లో 98లో చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేశాను ఒక శాంతిదూతగా శాంతి వాక్యాలు చెప్పాను ఒక ఆంటర్ప్రెన్యూర్ గా బిజినెస్ పీపుల్ తీసుకొచ్చాను ఒక ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ గా బిల్ క్లింటన్ జార్జ్ బుష్ ని మన ఉమ్మడి రాష్ట్రానికి తీసుకొచ్చాను ఒక ఇన్వెస్టర్ గా నా సొంత డబ్బు ఇన్వెస్ట్ చేశాను ఒక దానదాతగా 5 లక్షల కోట్లు దానం చేశాను ఇదే రాజమండ్రి జిల్లాలో 2000 మంది వితంతువులకు 100 మంది స్టూడెంట్స్ కు ఉచిత విద్యా వైద్యం ఇచ్చాను అనుకోండి ప్రతి గ్రామానికి సేవ చేశాను ఎమ్మెల్యేల ద్వారా ఎంపీల ద్వారా మినిస్టర్ల ద్వారా ఎన్జిఓల ద్వారా లాస్ట్ 2 ఇయర్స్ బీజేపీ గవర్నమెంట్ కొన్ని వేల ఎన్జిఓలు మూసేస్తే కోర్టుకి వెళ్ళి కేసు పెట్టి మా మిత్రుడు అమిత్ షా గారితో ఫైట్ చేసి 16,200 ఎన్జిఓలకు 52,000 కోట్లు ఇప్పించారు అప్పుడు చెప్పుకోలేదు ఇప్పుడు చెప్తున్నాను ఎందుకు మళ్ళా నా భయం ఏంటంటే ఓ 3-4% పవన్ కళ్యాణ్కి ఓ 10-15% టీడీపీకి ఓ 10-15% జగన్ గారికి ఓట్లు వేసిస్తే ఓట్లు వేస్ట్ అయిపోతాయా లేదా అందరినీ చూసాం వీళ్ళందరూ ఇప్పుడున్న వాళ్ళందరూ బీజేపీ బి పార్టీలు కాదా పవన్ తమ్ముడిని 100 సార్లు అడిగాను బయటకు వచ్చాయి వచ్చేసాడు ఈ మత తత్వం మనకు పార్టీ వద్దని వచ్చాడు బిఎస్పీ సిపిఐ సిపిఎం తో పెట్టుకున్నాను మంచి పార్టీలను సంతోషించాను 2019 ప్రజలు ఆయన్ని కోరుకోలేదు తిరస్కరించారు సిపిఐ సిపిఎం బిఎస్పీ అన్ని పార్టీలు కలిపి 5-6% ఓట్లు పడ్డాయి ఆ శాతం మళ్ళీ ఇప్పుడు బీజేపీతో పొత్తులేంటి అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణని సర్వనాశనం చేసింది ఎవరు బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ గారు వెంకటేశ్వర స్వామి పేరుతో స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నా ఇచ్చారా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానా ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు కలుస్తానని 5 సంవత్సరాలు అంటే కలుస్తున్నారా ఎక్కడో మీటింగ్ లో 5 సంవత్సరాల్లో 2 నిమిషాలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ చూసి మొత్తం తిప్పేశాడు మోదీ గారు మొన్న ఎన్డీఏ మీటింగ్ లో 38 మంది ఎంతమంది మొత్తం చెప్పలేదా దానికేమో ఈ స్టోరీలు రాస్తాం లంబా చౌడ అబ్బా పవన్ అంటే ఇంత అంత ఎవరు పట్టించుకుంటున్నారు పట్టించుకుంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు 9 సంవత్సరాలు నువ్వు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేలేకపోయావు స్మార్ట్ సిటీలు కట్టలేకపోయావు
అప్పులు 10 లక్షల కోట్లు ఎందుకు అయిపోయింది, రోడ్లు ఎందుకు వేయించలేరు, వరదల బాధితులకి ఇప్పుడు 10,000 కోట్లు, 10,000 కోట్లు డిక్లేర్ చేయమని మోదీ గారిని, వారం రోజుల్లో డబ్బులున్న ఎమ్మెల్యే రాష్ట్రానికి చిత్త శుద్ధి ఉంటే నువ్వు మంత్రి పదవి కోసం, మీ అన్నయ్య ఏమో కాంగ్రెస్ మంత్రి పదవి పంపడిపోయాడు, మా కాపుల్ని మా బీసుల్ని మా దళితుల్ని నువ్వు బీజేపీకి తాకట్టు పెడతావా? నేను ఆడుతున్న ప్రతి మాట వేదనతో ఆడుతున్నా, బాధతో ఆడుతున్నా. 10 లక్షల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీర్చలేంది. నువ్వు పవన్ కళ్యాణ్ డ్యాన్స్ లేసి అప్పులు తీర్చుతావా? ఎక్కడి నుంచి డబ్బు తీసుకొస్తావు? ఐఎమ్ ఎన్ ఎకానమిస్ట్, ఐ నో హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, ఐ నో వేర్ ద మనీ ఈస్, హౌ టు బ్రింగ్ ద మనీ, ఐ హావ్ డన్ ఇట్. యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, యు హావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. మోదీజీ ఫెయిల్ ఇన్ ద కంట్రీ, అవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్.